తమ్ముళ్ళు తమ్ముళ్ళు కొంచెం శాంతించండి. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళందరికీ మీరు ఎలాగైతే మాట్లాడేది మర్చిపోతాను నేను. ఒక మంచి సినిమా మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా వస్తుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ నేను ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానో మీరు కూడా రేపు థియేటర్స్ అంతే ఎంజాయ్ చేస్తారని నా స్ట్రాంగ్ ఫీలింగ్, నా నమ్మకం. ఈ సినిమా బాగా ఎంజాయ్ చేయడానికి ముఖ్య కారకుడు మా విఏ ఆనంద్. సో దీంట్లో ఫస్ట్ టైం నేను చేసిన బాబీ సింహతో, రామ్ కీ గారితో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. దే ఆర్ వెరీ 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 గుడ్ యాక్టర్స్. ఇక సునీల్తో చాలా చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత చేశాను సునీల్తో. వెనల్ కిషోర్, సత్య, రఘుబాబు, సుశీల్ శర్మ, సో వీళ్ళందరితో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఇకపోతే ఆగండిరా బాబు, మామూలుగా నేను అయితే ఒక్కళ్ళు లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్ దీంట్లో. పాయల్ రాజ్పూత్ ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ దీంట్లో. థియేటర్లో రేపు చూసిన తర్వాత తెలుస్తుంది అదేంటో. ఇక నభా నతేష్ గురించి చెప్పకర్లా, ఇరగ తీసేస్తుంది. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని మేజర్ అసెట్ ఈ సినిమాకి. చాలా 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 బాగా చేశాడు. ఇకపోతే మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, ఆ రెట్రో సెటప్ కానీ లేదంటే సైఫియా సైఫై 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 ఆ సైఫై సెట్ కానీ చాలా చాలా బాగా చేశాడు ఆయన. అండ్ ఆర్ట్ మీద మా డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి చాలా బాగా వర్క్ చేశారు. మా ఆనంద్ చెప్పిన ఆ క్యారెక్టరైజేషన్ని నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, లైక్ ఇవన్నీ నేను చూస్తూ పెరిగాను అలాంటి క్యారెక్టర్స్ని. లైక్ ఆ లేట్ 70s అర్లీ 80s ఆ క్యారెక్టర్ చూస్తూ పెరిగాను. అలాంటి క్యారెక్టర్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు, అందుకే ఎక్కువ ఎంజాయ్ చేశాను, ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. సో నేను ఎంత ఎంజాయ్ చేస్తూ చేశాను, ఇందాక చెప్పినట్టు మీరు కూడా డెఫినెట్గా ఎంత ఎంజాయ్ చేస్తారు ఐ వెరీ షూర్. మీరు ఇలా అరిస్తే మర్చిపోతానే బాబు. సో థ్యాంక్ యూ ఆనంద్, అన్నీ బాగుంటాయి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, దీనికి స్వీకల్ ప్రీక్వెల్ ఉంటుంది. ఇక మ్యూజిక్ తమన్, 11వ సినిమా ఇది. నెక్స్ట్ మా గోపిది 12వ సినిమా క్రాక్ అవుతానే బ్రహ్మానంద్ మ్యూజిక్ ఇచ్చాడు. అది ఎంత రెస్పాన్స్, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, ఆ సాంగ్స్ ఎంత హిట్ అయినాయో మీకు తెలుసు. ఇక మా ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి, ఆయన 2వ సినిమా. ఇంతకుముందు సినిమా డిసప్పాయింట్ చేసింది, బట్ ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు రామ్, ఐఎమ్ వెరీ ష్యూర్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. రజనీ గారు డెఫినెట్గా మనం లెక్కెట్టుకుందాం. సో ఈ సినిమా మీరు థియేటర్స్లో జనవరి 24 బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయబోతున్నారు, ఐఎమ్ వెరీ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకులాగే ఐ కూడా, నేను కూడా ఐ హేట్ వెయిటింగ్. అండ్ హా వన్ మోర్ థింగ్, థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన మా గెస్ట్లు, మా బావ
వి వినాయక్కి, బాబీకి, గోపీచంద్కి, అనిల్ రావుపూడికి కంగ్రాచులేషన్స్. ఇక తీసేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అవ్వ. అబ్బాయిలో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఇంకోటి గురించి చెప్పాలి. మా రైటర్ అబ్బూరి రవి నన్ను దృష్టిలో పెట్టుకొని రాస్తాడు ప్రతిదీ అని చెప్పాడు మరి నాకు శాస్త్రి గారు. యాజ్ యూజువల్. సో ఇంకేనా ఉందా? ఇంకేనా మర్చిపోయి ఉంటాం. సారీ. 24వ తారీఖు కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నా కోసరం, నా కోసరం మన ఈ డిస్కో రాజా పిక్చర్లో మాస్ మహారాజా ఒక్క డైలాగ్ చెప్పాలి ప్లీజ్. I love freaking fear in your eyes. Thank you. Tamillo jaarthu galandi. Bye bye. Bobby garu meer ippudu maatladetuvanti e maata aina sare Ravi Teja garu ikkada leru ayana melliga vastunaru anukokandi vallandarlonu oka Ravi Teja unnaru cheppandi. మాస్ మహారాజా అభిమానులందరికీ, ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ చంటిగాడు పర్మనెంట్. ఆ చైర్ అక్కడే ఉంటుంది, ఆ పొజిషన్ అక్కడే ఉంటుంది, అంతే. నేను కూడా మీలాగే అరవాలని ఉంది. రవి గారు వచ్చి ఉంటే రవితేజ గారు నేను అరిసేవాడిని. అంటే ఒక రైటర్గా ఉన్న నాకు నమ్మి ఫస్ట్ సినిమా బాధ్యత ఇచ్చి ఇవాళ రోజున పవర్ అనేది నా ఇంటి పేరు చేసిన మాస్ మహారాజా గారికి, నా ఫ్యామిలీ కుటుంబం అందరు చెప్పిన ఎన్నిసార్లు ఆయనకి థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అంటే జీవితంలో ఫస్ట్ క్రష్, ఫస్ట్ కిస్, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంతా మర్చిపో ఇక్కడ ఉండిపోతాయి. అలానే ఫస్ట్ సినిమా ఇచ్చిన రవితేజ గారు ఎప్పుడు ఇక్కడ ఉండిపోతారు. అంతే, మాస్ అంటే బస్ పాస్ కాదు బే, ఎవడబడితే వాడు వాడేసుకునేకి. గది మన బాడీ లాంగ్వేజ్ని బట్టి, మన బలుపును బట్టి జనం పిలిచే బిరుదు, అది మాస్ మహారాజ్ అంటే. నాలాంటి ఎంతోమంది దర్శకుల్ని ఇండస్ట్రీకి ఇచ్చిన రవితేజ గారు, అలానే నవ్వుతూ ఇలానే ఎన్నో సినిమాలు చేయాలని ఎంతోమందికి, అంటే దేవుడి గదిలో ఫోటో పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ అయింది. అంటే మనం చిన్నప్పుడు ఒక సామెత చెప్తాను, మనం సైకిల్ తొక్కుతూ ఉంటాం, మనం తొక్కాలని, మనం తొక్కగలమని మనకు నమ్మకం ఉంటుంది, బట్ నమ్మి ఎవడు మనకి సైకిల్ ఇవ్వడు, సైకిల్ పాడైపోద్దామనో భయం. కానీ అలా ఇచ్చిన వ్యక్తి రవితేజ గారు. సో అలాంటి వ్యక్తిని మర్చిపోతామా? అలానే మనం అమ్మాయిమడి పడుతుంటాం, ఏదో రేర్గా ఒక అమ్మాయి నమ్మిద్ది మనల్ని ఈ జీవితాంతం మనతో తోడుగా ఉంటాడని. అలాంటి అమ్మాయిని మర్చిపోలేం, అలానే రవితేజ గారిని ఎప్పటికీ మర్చిపోలేం. డిస్కో రాజా గురించి చెప్పాలంటే, నేను వెంకిమామ జరుగుతున్నప్పటి నుంచి సాంగ్స్ దొంగతనంగా తమన్ దగ్గర వింటానే ఉన్నాను మీ అందరికంటే ముందు యాజ్ ఎ ఫ్యాన్. మీకు వచ్చిన ఫీలింగ్ అప్పుడే వచ్చేసింది నాకు. అలానే మీరు ఏదైతే టీజర్ చూశారో దాన్ని తమన్ దగ్గర నుంచి దొంగతనంగా చూసేసి ఆగలేక రవి గారికి ఫోన్ చేశాను. వెంటనే తర్వాత తమన్కి క్లాస్ పడ్డది, అది సెకండరీ, బట్ ఆగలేము ఉండలేము, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూడాలనిపిస్తుంటుంది. ఈ డిస్కో రాజా ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఒక వేరు, డిస్కో రాజాలో మాస్ మహారాజా వేరు, నన్ను నమ్మండి. అంటే ఒక ఆడియో ఫంక్షన్లో ఈవెంట్లో వచ్చి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఎక్కడో కంటెంట్ తెలిసి ఉండాలి కదా, తెలిసే చెప్తున్నాను. అలానే ఈ సినిమాకి మాస్ మహారాజ్ గారి తర్వాత నాకు ఇంపార్టెంట్ అయిన వ్యక్తి రామ్ తాలూరి గారు, నాకు చాలా మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఆయన. ఆయన నేల టికెట్ తర్వాత మళ్ళీ రవితేజ గారితోనే సినిమా చేయాలని వెయిట్ చేసి చేశారంటే ఆయనకి రవితేజ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం. ఈ సినిమాతో ఆయనకి సాలిడ్ సక్సెస్ మేమందరం ఇస్తున్నాను సార్, మీకు రెడీగా ఉండండి. అంతే, 24th కోసం ఫ్యాన్స్ లాగే మేమందరూ వెయిట్ చేస్తున్నాం. అలానే విఐ ఆనంద్ కంటెంట్ చాలా బాగుంది, అంటే రెగ్యులర్ ఫిల్మ్ లాగా అయితే 1% లేదు. నేను టీజర్ చూసినప్పుడు అదే అన్నాను తమన్తో, చాలా కొత్తగా ఉందంటే కొత్త కాదు అసలు వేరే లెవెల్ ఉంది అంటున్నాడు తమన్. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఆనంద్ గారు. అలానే కార్తిక్ ఘటన డిఐవిలో ఉన్నారంట. తర్వాత బాబీ సింహ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. అలానే మిగతా స్టార్స్, అండ్ అలానే పాయల్ RX100 తర్వాత మా వెంకిమామలో వెంకటేష్ గారు పక్కన జోడీ చేసి మాకు సక్సెస్ ఇచ్చింది. అలానే ఈ ఫిల్మ్లో కూడా ఖచ్చితంగా మాస్ మహారాజ్ గారి పక్కన మంచి సక్సెస్ అందుకుంటుందని నమ్ముతున్నాను. మిగతా క్యాస్ట్ అండ్ క్రూస్
ఎడిటర్కి, అందరికీ నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. తమన్ లేడు, ఎక్కడున్న తమన్? 19 ఒకటే కాదు, 2020 మళ్ళీ ఈ సినిమాతో మొదలు పెట్టావు. మొన్న అలవైకుంఠపురం మళ్ళీ డిస్కో రాజా, ఈ ఇయర్ నీదే గురు. థ్యాంక్ యూ ఆల్. సుమ గారు, మీ వెంకిమామ దగ్గర నుంచి స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను, బట్ ఫ్యాన్స్ చూసి పారిపోతుంటాను. వెంకిమామ, మా విజయంలో మీరు కూడా పాల్పంచుకున్నారు, అలానే ఈ సినిమా కూడా క్యారీ చేయండి ఆ సక్సెస్ ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అసలు ఇవాళ ఎనర్జీస్ మామూలుగా లేవు, డిస్కో రాజాలో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారు ఇందాక ఫస్ట్ సినిమా డైరెక్టర్ గురించి చెప్పారు, అలాగే ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ కిస్, అది కూడా చెప్పేస్తారా? చెప్పేశారు అది కూడా. సర్లేండి, మీ ఆవిడకి స్పెషల్ టేప్ పంపిస్తున్నాం మేము. థ్యాంక్ యూ అన్నపూర్ణ అమ్మగారు. అమ్మగారు, మీరు అటు నుంచి వచ్చారంటే మీరు కూడా రెట్రోలోనే ఉన్నట్టున్నారు. నువ్వు అన్నీ అడిగేద్దామని తొందరపడద్దు, మేము ఎటు నుంచి వచ్చేది డైరెక్టర్ గారు చెప్తారు. రేపు టికెట్ కొనుక్కుంది థియేటర్కి వెళ్ళాక జనం చెప్తారు, అప్పుడు విను సుమా, ఎక్కువ మాట్లాడద్దు. అమ్మో, ఇంకేమైనా అడిగితే మైకుచ్చుకొని కొట్టేలా ఉన్నారు నాకు. అడగట్లేదండి, జనవరి 24కే మేము మొత్తం అన్నీ కనుక్కుంటాము. ఈలోపు మీరు ఏమైనా టీంకి థ్యాంక్స్ చెప్పాలి, డైరెక్టర్ గారికి ఏమైనా చెప్పాలంటే చెప్పండి, మీ మాటలు వినాలనుకుంటున్నా. చెప్తానమ్మా, మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ ఎందుకంటే నేను పెద్దదాన్ని కాబట్టి నమస్కారం పెడితే బాగుండదు, మీ అందరికీ నా ఆశీస్సులు. మా ప్రొడ్యూసర్ గారు కూడా చిన్న కుర్రాడే, అందుకని మా ప్రొడ్యూసర్ గారికి, ఇంకో ప్రొడ్యూసర్ గారు రజనీ గారికి, వారికి కూడా నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ రేపు 24 ఇలా కాదు, ఇంకోలాగా అల్లరి చేయాలి థియేటర్కి వెళ్ళి. మాస్ మహారాజాకి ఇంకా ఉత్సాహం ఇవ్వాలి. నేను ఇందులో ఈవిడ చెప్పినట్టు ఒక అమ్మమ్మో, ఒక తాతమ్మో, ఒక నాయనమ్మో కాదు. కాదా? కాదు. మరి ఎవరు మీరు? అది కూడా రేపు థియేటర్లో జనం చూస్తారు, డిఫరెంట్గా ఉన్న ఒక క్యారెక్టర్. ఓ, సో రెగ్యులర్గా అన్నపూర్ణమ్మ గారు కనిపించేలాగా కాకుండా ఇంకొక రకంగా కనిపించబోతున్నారన్నమాట. ఓకే, ఏదైనా మాకు ఓకే, ఎందుకంటే ఇది డిస్కో రాజా కదా. దట్ ఈజ్ మాస్ మహారాజా. దట్ ఈజ్ మాస్ మహారాజా. ఓకే, డిస్కో రాజా సినిమాకి డైరెక్టర్ గారు డైరెక్టర్ నేను ఇంతకు ముందు ఒక సినిమాలో చేశాను, ఆ సినిమా కూడా సూపర్ హిట్. ఎక్కడికి పోతావు చిన్నవాడ? ఎక్కడికి పోడు, ఆయన ఎక్కడికి పోడు, ఇక్కడే ఉంటాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మా దగ్గరే ఉన్నారు. అలాగే సూపర్ డూపర్ హిట్ అయ్యి మా రామ్ గారికి, రజనీ గారికి, మా డైరెక్టర్ గారికి, మీ మాస్ హీరో రవితేజ గారికి ఆశీస్సులు అందించాలని, మీ బ్లెస్సింగ్స్ కావాలని, మీరు ఇలాగే ఉత్సాహంగా సినిమా చూసి వాళ్ళని వర్ధిల్లమని దీవిస్తారని కోరుకుంటూ మీ అన్నపూర్ణ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.